అందరికీ నమస్కారం మేష రాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊబిలోంచి బయట పడవేస్తుంది మీ లైఫ్ ని సెటిల్ చేస్తుంది మరి ఆమె ఎవరో తెలుసా మరి మేషరాశి వారు ఒక స్త్రీ ఆశీర్వాదం వల్ల వారి లైఫ్ ని సెటిల్ చేసుకోబోతున్నారు ఆ స్త్రీ ఎవరో తెలుసుకుందాం అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి అధిపతి కుజుడు మేషరాశి వారి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి అధికంగా శ్రమిస్తే తప్ప అన్ని బాధ్యతల్ని నెరవేర్చలేరు అలా అని బాధ్యతల్ని వదిలివేయరు చక్కగా శ్రమించి బాధ్యతలన్నీ నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు తండ్రి సంపాదిస్తున్నప్పటికీ కూడా బాధ్యతలు వీరి మీద పడడం లేదా తల్లిదండ్రుల బాధ్యతలు వీరు స్వీకరించడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు వీరు ఎదుర్కొంటారు మేషరాశి వారు భారీ వాహనాలను నడపడం యుద్ధ ట్యాంకులను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలను నడపడం అలాగే యుద్ధ విమాన పైలట్లుగాను అణు సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నిటిలోనూ కూడా చాలా నిష్ణాతులుగా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ రంగాలలో కనుక ప్రయత్నాలు చేస్తే వీరికి అద్భుతమైన ఉద్యోగాలు లభించేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి అయితే వారు క్రీడలు సాంకేతికము భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో కూడా చాలా చక్కగా రాణిస్తారు అని చెప్పుకోవచ్చు భాగస్వాములతో కలిగేటువంటి విభేదాలు వీరి జీవితంలో ఎన్నో మలుపులు తీసుకొస్తాయి ఇక మేషరాశి వారికి మనోధైర్యం అనేది చాలా ఎక్కువ వీరు మనోధైర్యంతో తీసుకునేటువంటి ఏ నిర్ణయాలైనా సరే సాహసంగానే ఉంటాయి అలాంటి సాహస నిర్ణయాలు అన్నీ కూడా వీరికి కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు మేషరాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో చాలా చక్కగా రాణిస్తారు అని చెప్పుకోవచ్చు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు ప్రతిష్టకు భంగం ఉండదు ఇక ఈ రాశి వారు చాలా స్వతంత్రంగా బ్రతకాలి అని కోరుకుంటూ ఉంటారు వీరి స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి స్వాతంత్రానికి ఎవరైనా అడ్డు వస్తే ఆ పనిని పూర్తిగా అక్కడే వదిలేస్తారు అయితే వీరికి స్వాతంత్రం ఇస్తే మాత్రం ఎంతటి ఘనకార్యాలైనా సరే సులభంగా చేస్తారు ఇలాంటి విషయాల వలన వీరిలో అహంకారం మరియు నిర్లక్ష్యం అనేది పెరిగే అవకాశాలు కూడా ఉంటుంది ఒక్కొక్కసారి వీరిలో ఉన్నటువంటి ఇలాంటి ధోరణి వల్ల పతనానికి దారి కూడా తీస్తుంది అయితే ఈ నిర్లక్ష్య ధోరణి అనేది కూడా వీరు తగ్గించుకోవాల్సి ఉంటుంది అయితే మేషరాశికి ఉన్నటువంటి ఇంకొక గుణం పొగడ్తలకు లొంగిపోవడం ఈ పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉన్న కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు అలాగే వీరు పెద్ద వ్యాపారాలు నిర్వహించడంలో కూడా వెన్నతో పెట్టిన విద్యగా చెప్పుకోవచ్చు ఇక చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్లకుంటుంది వీళ్లకున్నటువంటి వాగ్ధాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యాలు కూడా సాధించగలుగుతారు అలాగే అచంచలమైన మనోనిశ్చయము సాహసము వీరి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశం ఉంది వీరు కొన్ని కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా ఆవేశంగా ప్రవర్తించటం వల్ల ముక్కుసూటిగా సమాధానాలు చెప్పడం వల్ల కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటారు మరి అలా సమస్యల నుంచి వీరిని ఒక స్త్రీ బయటపడేస్తుంది అని చెప్పుకోవచ్చు ఆ స్త్రీ ఆశీర్వాదం వల్ల వీరికి ఎలాంటి కష్టాలు వచ్చినా సరే త్రుటిలో తప్పిపోతూ ఉంటాయి మరి ఎవరు ఆ స్త్రీ మేషరాశి వారికి ఆశీర్వాదం ఇచ్చేటువంటి ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ ఆశీర్వాదం వీరికి కష్టాల నుంచి బయటపడేసే విధంగా ఎందుకు ఉంది అనేది మనం తెలుసుకుందాం అయితే మేషరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు సూర్యుడు మీ ఐదవ ఇంటిని సృజనాత్మకత మరియు స్వీయ వ్యక్తీకరణను ప్రకాశింపచేస్తూ ఉంటాడు మీరు ఏ పని చేసినప్పటికీ కూడా చాలా చక్కగా పూర్తి చేస్తారు అందులో ఎవరూ చేయలేని విధంగా ఎంతో సృజనాత్మకత జోడించి ఆ పనులు చేయటం కారణం చేత మీ ఉన్నతాధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు అలాగే ఉన్నతాధికారుల దృష్టిలో కూడా మీరు చాలా పనిమంతులు అనేటువంటి అభిప్రాయాన్ని నాటతారు అని చెప్పుకోవచ్చు ఇక మీకు కెరీర్లో చాలా మంచి సమయం ఉన్నప్పటికీ కూడా సవాళ్లు అనేవి అధికంగా ఉంటాయి మీ కెరీర్లో వేగవంతమైన మార్పులు అనేవి ఉంటాయి అయితే ఆదాయాన్ని కూడా అద్భుతంగానే పొందుతారు కాకపోతే ఈ సవాళ్లను అధిగమించడానికి గాను మానసిక ఆందోళనలు తీసుకుంటూ ఉంటారు అయితే ఈ మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యం అనేది కూడా మీకు ఒక నష్టం చేకూరుతూ ఉంటుంది కాబట్టి మీ సహోద్యోగులు మీ పనిలో ఎంత సహాయం చేసినప్పటికీ కూడా మీరు సవాళ్లు తీసుకోవడం వల్ల వాటిని మానసికంగా తీసుకోవడం వల్ల కూడా మీకు అనారోగ్యం అనేది వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒత్తిడిని ఎక్కువగా తీసుకోకండి ఒత్తిడి కలిగి ఉన్నప్పటికీ కూడా మీకు అందరి సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయి కాబట్టి మీరు పని భారాన్ని ఎక్కువగా వేసుకోవడం దానివల్ల ఒత్తిడి తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా కొంచెం తగ్గించుకోవాలి ఆర్థికంగా చూసుకున్నట్టయితే మీకు పెట్టుబడులు అనేవి ఇప్పుడు పెట్టడం అనేది మంచిది కాదు ఎందుకంటే అనవసరమైన సమస్యలపై డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా మిమ్మల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి దీనివల్ల డబ్బు నష్టపోవచ్చు అలాగే డబ్బును పెట్టుబడిగా పెట్టేటువంటి అవకాశాలు ఇప్పుడు తక్కువగా ఉన్నాయి కాబట్టి వాయిదా వేయండి మంచి రాబడిని పొందడానికి ఈ వాయిదా వేసిన ప్రక్రియ అనేది మీకు సహాయం చేస్తుంది మరోవైపు మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబంలోని మహిళల చికిత్స కోసం కొంత డబ్బునైతే ఖర్చు చేయవలసి ఉంటుంది ఇకపోతే కుటుంబ జీవితం గురించి మాట్లాడుకుంటే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు అనుకూల ఫలితాలు అనేవి లభిస్తాయి మీ పిల్లలు వారి రంగంలో చాలా చక్కగా రాణిస్తారు మీ జీవిత భాగస్వామికి ప్రమోషన్ లేదా కెరీర్లో మంచి మార్పులు అనేవి వస్తాయి నివాస స్థలంలో మార్పు అనేది కూడా కనిపిస్తోంది ఇకపోతే కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయం అయితే కాదు వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి అనుకూల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇకపోతే ఆరోగ్య విషయంలో కొంత ఒత్తిడిని మీరు తగ్గించుకోవాల్సి ఉంటుంది పెద్ద అనారోగ్య సమస్యలు ఏవీ లేవు ఒత్తిడి కారణంగా వచ్చినటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పించి పెద్దగా అనారోగ్య సమస్యలు అయితే ఏమీ లేవు ఇకపోతే వ్యాపారవేత్తలకు మంచి సమయం అనేది లభిస్తుంది మీరు ఏదైనా వ్యాపారంలో పెరుగుదల చూడాలి అనుకుంటే ఇప్పుడు పెట్టేటువంటి పెట్టుబడులు ఏవి కూడా మీకు కొత్త కొత్త ఆదాయ మార్గాలను సృష్టించవు కాబట్టి వాయిదా వేయండి పెట్టుబడుల విషయంలో కొంచెం వెనకడుగు వేయడమే మంచిది వ్యాపారం విస్తరణ చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయం కాదనే చెప్పాలి వ్యాపారాన్ని విస్తరించాలి అని ప్రయత్నించేవారు కొన్ని రోజులు ఆగి తర్వాత ప్రయత్నించండి ఇక విద్యార్థులకు ఇది మంచి సమయం చదువుపై ఆసక్తి పెరుగుతుంది పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు కూడా ఈ నెల విజయం సాధిస్తారు అని చెప్పుకోవచ్చు అయితే మేషరాశి వారు ఏ పని చేపట్టినా ఎటువంటి ప్రాజెక్టులు తీసుకున్నా లేదా ప్రయాణాల నిమిత్తం ఎక్కడికైనా వెళ్తున్నా మొదటగా మీ తల్లి గారి ఆశీర్వాదం అనేది తీసుకోండి మీరు ఏ పని సక్రమంగా పూర్తి చేయాలి అన్నా మీ తల్లి ఆశీర్వాదం అనేది మీకు వెన్నంటే ఉంటుంది ఎటువంటి కష్ట నష్టాలు రాకుండా మీ తల్లి గారి ఆశీర్వాదం మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉంటుంది మీరు ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ఆ పని మొదలు పెట్టే ముందర మీ తల్లి ఆశీర్వాదం తీసుకోవటం వల్ల మీకు అన్ని మంచి ఫలితాలే దక్కుతాయి అని చెప్పుకోవచ్చు మీకు ఒక లైఫ్ లో సెటిల్మెంట్ వచ్చేటువంటి అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి కేవలం మీ తల్లిగారు చేసేటువంటి పూజలు వారికి మీ మీద ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు ఇవే మిమ్మల్ని ముందుండి నడిపిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి అన్ని కూడా త్రుటిలో తప్పిపోతూ ఉంటాయి ఇలాంటి ప్రమాదాలు త్రుటిలో తప్పిపోవడానికి కారణం కేవలం మీ తల్లిగారి ఆశీర్వాదం మీ తల్లి ఇచ్చేటువంటి ఆశీర్వాదం వల్లే మీరు కష్టాల ఊబిలోంచి బయటపడుతూ ఉన్నారు ఎప్పటికప్పుడు మీరు అందుకోబోయేటువంటి ఏ చిన్న లాభమైనా సరే మీ తల్లి గారి ఆశీర్వాదం వల్ల మీరు అందుకున్నారు అని గమనించుకోండి కాబట్టి మీరు మీ జీవితంలో ఏ పని మొదలు పెట్టాలి అన్నా లేదా ఏదైనా శుభకార్యం మొదలు పెట్టాలి అన్నా ఏం చేయాలి అనుకున్నా ముందర మీ తల్లిగారి పాదాలకు నమస్కరించి వీలైతే వారితో కలిసి భోజనం చేసి అప్పుడు ఆ పనిని చేపట్టండి అవి సక్రమంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోతాయి మరిలా మేషరాశి వారు వారి తల్లి ఆశీర్వాదం వల్ల కష్టాలు ఊబిలోంచి బయటపడి లైఫ్ ని సెటిల్ చేసుకుంటారు మరి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి